సాధారణ బాహుబుజి కోణాలు డిగ్రీలో ఎన్ని పూర్ణాంకాలు ఉండొచ్చు ఆల్రెడీ మనం చేశాము రైట్ ఇంటీరియర్ కోణము ఈక్వల్ అంటూ వన్ ఎయిటీ మైనస్ త్రీ సిక్స్టీ బై ఎన్ వన్ ఎయిటీ అంతర్ కోణము పూర్ణాంకము రైట్ పూర్ణాంకము ఉండాలి అని అంటే ఎన్ మూడు వందల అరవైకి కారణాంకాలు అయి ఉండాలి టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఫోర్ వన్ ఇరవై నాలుగులో ఎన్ ఒకటి తీసుకోకూడదు రెండు తీసుకోకూడదు ఇరవై నాలుగులో రెండు తీసుకోకపోతే ఎన్ని తీసుకోవచ్చు ఇరవై రెండు తీసుకోవచ్చు ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం ఇది చూడండి సార్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ దట్ ఏ కాన్వెక్స్ హెగ్జగన్ కెన్ హ్యావ్ కాన్వెక్స్ హెగ్జగన్ కుంభాకార షడ్బుజీలో కుంభాకార షడ్బుజీలో అంతర్కోణాలు అంతర్కోణాలు ఎన్ని మ్యాక్సిమం అక్యూట్ యాంగిల్స్ అక్యూట్ని తెలుగులో ఏమంటాం సార్ నేను ఇక్కడ దాని డెఫినేషన్ రాస్తున్నాను అక్యూట్ యాంగిల్స్ ఇంకోటి అప్ట్యూజ్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ అంటే సున్నా నుంచి తొంభై డిగ్రీల వరకు అప్ట్యూజ్ యాంగిల్ అంటే తొంభై నుంచి నూట వరకు తొంభై నుంచి నూట వరకు వరకు లంబకోణం అవుతే రైట్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ రైట్ చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ చాలా మంది రైట్ నిన్ నిమ్న కోణము ఓకే థ్యాంక్ యూ నిమ్న కోణము అక్యూట్ యాంగిల్ అంటే తెలుగు మీడియం స్టూడెంట్ చెప్తున్నాడు నిమ్న కోణము నిమ్న కోణము నిమ్న కోణము దీన్ని ఏమంటారు సార్ ఇది కూడా చెప్పండి అప్ ట్యూజ్ యాంగిల్ని ఏమంటాము రైట్ నిమ్న కోణము ఆర్ అల్ప కోణము ఓకే మినిమం రైట్ అల్ప కోణము లాగా అల్ప కోణము రైట్ అల్ప కోణము తెలుగు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో రాసింది రైట్ అక్యూట్ అంటే అల్ప కోణము అప్ట్యూజ్ అంటే ఏంటి సార్ అప్ట్యూజ్ అంటే ఏంటి అప్ట్యూజ్ యాంగిల్ కోణం అంటే ఏంటి అధిక కోణము రైట్ అతి పెద్ద కోణము ఆర్ అధిక కోణము అధిక కోణం నా ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్ రైట్ నేను మీకు చాలాసార్లు నీకు మీకు ఈ పాయింట్ చెప్పు ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ రైట్ కాన్వెక్స్ అంటే కుంభాకార షెడ్బుజి రైట్ కాన్వెక్స్ అంటే కుంభాకార కాన్వెక్స్ పాలిగాన్ అవుతే దాన్ని మనం ఏమంటాము కుంభాకార షడ్భుజి అంటాం కాన్వెక్స్ కి కాన్వెక్కి కుంభాకార షడ్భుజికి రైట్ పుటాకార షడ్భుజీకి మధ్యలో తేడా ఏంటి ఇక్కడ చూడండి సార్ మధ్యలో తేడా ఏంటి కుంభాకార షడ్భుజీలో ప్రతి అంతర్ కోణము తొంభై డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది రైట్ కుంభాకార షడుబుజీలో ప్రతి అంతర్ కోణము తొంభై డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది పుటాకార షెడ్ పుటాకార బాహుభుజీలో ఒక్క అంతర్ ఒక్క అంతర్కోణమైన ఒక్క అంతర్ తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది కాన్వెక్స్ పాలిగాన్ కాన్వెక్స్ పాలిగాన్ ఇక్కడ చూడండి సార్ మనకు అంతర్ కోణము ప్లస్ బాహ్య కోణము నూట ఎనభై డిగ్రీలు ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ అంతర్ కోణము ఈజ్ ఈక్వల్ అండ్ టు నూట ఎనభై మైనస్ బాహ్య కోణము నూట ఎనభై మైనస్ బాహ్య కోణం నా ఇక్కడ చూడండి సార్ మనకు ఏమీ ఇవ్వకపోతే ఇదేంటి సార్ అంతర్కోణము ఇదేంటి అంతర్ కోణము బాహ్య కోణము ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ అంతర్ కోణము నూట ఎనభై మైనస్ అంతర్కోణం ఇక్కడ ఫస్ట్ చూడండి సార్ అదంతా వదిలిపెట్టేసేయండి లాజికల్గా సాల్వ్ చేద్దాం ఇది గనక అల్పకోణం అయింది అనుకోండి ఇది గనక అల్పకోణం అవుతే ఇది అధిక కోణం అవుతుంది అందరూ ఉన్నారా సార్ ఇది గనక అధిక కోణం అయింది అనుకోండి ఇది అల్ప కోణం అవుతుంది అందరూ ఉన్నారా సార్ సార్ ఎందుకు సార్ అలా అవుతుంది కొన్ని యాంగిల్లు తీసుకోండి ఇది అంతర్ కోణము నలభై ఐదు తీసుకున్నారనుకోండి నూట ఎనభై మైనస్ నలభై ఐదు ఎంత నూట ముప్పై ఐదు ఇదేమో తొంభై కంటే ఎక్కువ ఉంది ఎస్ఆర్నో రైట్ ఇది గనక మనము ముప్పై తీసుకుంటే ఇది ఎంత అయింది నూట యాభై అయింది ఇదేమో నూటి ఇరవై తీసుకుంటే ఇదెంత అయింది అరవై అయింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంతరకోణం గనక అల్పకోణం అవుతే బాహ్య కోణం ఏమవుతుంది అధిక కోణం అవుతుంది అంతర్ కోణం కనుక రైట్ అధిక కోణం అవుతే బాహ్య కోణం ఏమవుతుంది అల్ప కోణం అవుతుంది అంతే కదా సార్ ఆర్ యు ఆల్ విత్ మీ ఎందుకంటే నూట ఎనభై నుంచి ఆ వాల్యూని తీస్తున్నాను ఇది ముప్పై అవుతే ఇది నూట యాభై అయింది ఇది యాభై అవుతే ఇది నూట ముప్పై అయింది ఇది నూట ఇరవై అవుతే ఇది అరవై అయిపోయింది డెఫినేషన్ లేని లేకుండా లాజికల్గా సాల్వ్ చేద్దాం ఇక్కడ ఏమన్నాడు సార్ ఒక కుంభాకార షడ్భుజి కుంభాకార బాహు షడ్భుజి ఇచ్చిన అష్టభుజి ఇచ్చిన పంచభుజి ఇచ్చిన బాహ్య కోణాల మొత్తం ఎప్పుడూ కూడా మూడు వందల అరవై డిగ్రీలు బాహ్య కోణాల మొత్తం ఎప్పుడూ కూడా మూడు వందల అరవై డిగ్రీలు అది ఏది ఇచ్చినా క్వశ్చన్ మూడు వందల అరవై డిగ్రీలు ఏంటి బాహ్య కోణాల మొత్తము అంతర్కోణం ఏమన్నాడు అల్పకోణం అన్నాడు మనకేం తెలుసు బాహ్య కోణాల మొత్తము కూడా మూడు వందల అరవై డిగ్రీలు అని తెలుసు బాహ్య కోణాల మొత్తం మూడు వందల అరవై అంతర్ అల్పకోణము అంతర్ కోణం అల్ప అయిందనుకోండి రైట్ అన్ బాహ్య కోణం ఏమవుతుంది తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే మ్యాక్సిమం ఎన్ని తీసుకోవచ్చు సార్ మూడు వందల అరవై రావడానికి అంతర్ ఏమో సున్నా నుంచి తొంభై వరకు ఉంటుంది సున్నా నుంచి తొంభై వరకు ఉంటుంది ఇది చూడండి సార్ అంతర్కోణం తొంభై ఉందనుకోండి అంతర్ కోణం తొంభై ఉంటే బాహ్య కోణం ఏమవుతుంది తొంభై అవుతుంది తొంభై 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 నాలుగు బాహ్య కోణాలు వస్తాయి నాలుగు బాహ్య కోణాలు వస్తే నాలుగు భుజాలు ఉంటాయి విత్ మీ అంతర్ కోణము సున్నా నుంచి తొంభై వరకు ఉందనుకోండి అంతర్ కోణం సున్నా నుంచి తొంభై వరకు ఉంటే రైట్ బాహ్య కోణం ఏమవుతుంది బాహ్య కోణము మ్యాక్సిమం ఏం కావాలి మం మూడు బాహ్య కోణాలు ఉంటాయి సార్ ఎందుకు సార్ మూడు అని అంటే ఇది టీటా తొంభై కంటే ఎక్కువైపోయింది అనుకోండి తొంభై పాయింట్ ఒకటి తీసుకున్నారనుకోండి నాలుగు బాహ్య భుజాలు తీసుకుంటే నాలుగు బాహ్య కోణాలు తీసుకుంటే తొంభై పాయింట్ ఒకటి ఇంటూ నాలుగెంత మూడు వందల అరవై పాయింట్ నాలుగు ఆర్ యుల్ విత్ మీ నాలుగు తీసుకునే అవకాశం లేదు ఎందుకనంటే అంతర్కోణం తొంభై అవుతే బాహ్య కోణం మొత్తము మూడు వందల అరవై కాబట్టి అంతర్ తొంభై బాహ్య తొంభై తొంభై ఇంటూ నాలుగు మూడు వందల అరవై వస్తుంది కానీ అంతర్కోణం అనేది తొంభై కాదు తొంభై కంటే తక్కువ తొంభై కంటే తక్కువైనప్పుడు రైట్ బాహ్య కోణాలు నాలుగు వాల్యూ తీసుకోదు ఓన్లీ మూడే తీసుకుంటుంది సార్ ఎందుకు సార్ అని అంటే మళ్ళీ లాజికల్గా స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను ఏ మ్యాథమెటిక్స్ అవసరం లేకుండా అక్కడ ఏమన్నాడు అంతర్కోణము అల్పకోణం కావాలన్నాడు స్టెప్ నంబర్ వన్ అంతర్ కోణం కనుక అల్పకోణం అవుతే బాహ్య కోణం ఏమవుతుంది అధిక కోణం అవుతుంది ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ అంతర్ కోణం కోణం అవుతే బాహ్య కోణమేమో అధిక కోణం అవుతుంది అంతర్ కోణంలో మొత్తము రైట్ మొత్తము సున్నా నుంచి తొంభై వరకు ఉన్నాయి బాహ్య కోణాల మొత్తము కూడా మూడు వందల అరవై డిగ్రీలు కావాలి మూడు వందల అరవై డిగ్రీలు కావాలి బాహ్య కోణాలు నాలుగు ఉన్నాయనుకోండి నాలుగు ఇంటూ తొంభై చేస్తే ఎంత అవుతుంది మూడు వందల అరవై అవుతుంది కానీ లోపటున్న నాలుగు అష్ట షడ్ భుజి అంటే మొత్తము ఎనిమిది సార్ ఎనిమిది భుజాలు సార్ ఎనిమిది భుజాలు అయినప్పుడు ఎనిమిది అంతర్ కోణాలు సార్ ఎనిమిది బాహ ఎనిమిది బాహర్ కోణాలు ఈ ఎనిమిది అన్నీ కూడా రైట్ ఏమున్నాయి అక్యూట్ యాంగిల్స్ ఇది గనక సున్నా నుంచి తొంభై ఉంటే ఇదేమవుతుంది టీటా గ్రేటర్ దాన్ నైంటీ అవుతుంది టీటా గ్రేటర్ దాన్ నైంటీ మనం నైంటీ పాయింట్ వన్ తీసుకున్నా నాలుగు బాహుబుజీలు తీసుకున్నా మూడు వందల అరవై కంటే ఎక్కువ వస్తుంది అంటే మ్యాక్సిమం ఎన్ని తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు మూడు అధిక కోణాలు బాహ్యమైతే మూడు అంతర్ కోణాలు లోపట ఆన్సర్ ఎంత మూడు ఆన్సర్ ఎంత మూడు ఆన్సర్ ఎంత మూడు ఈ లాజిక్ అందరికీ అర్థమైందా